నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. విశాఖ జిల్లా అనకాపల్లి ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు 3 గంజాయి స్మగ్లర్లు పట్టుబడ్డారు. విశాఖ ఏజెన్సీ నుంచి అంబాసిడర్ కారులో గంజాయిని తమిళనాడుకి తరలిస్తూ ఉండగా పట్టుబడ్డారు. వి మాడుగుల మద్దిగురువు నుంచి కారులో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న కారును అనకాపల్లిలో పట్టుకున్నారు. 3 నిందితుల్ని అదుపులోకి తీసుకుని వారి నుంచి 154 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సిబ్బంది కలిసి తుంపాల జంక్షన్లో రూట్ వర్క్ చేస్తుండగా జీమాడు మండలం నుండి తమిళనాడుకి రవాణా అవుతున్న ఒక వాహనాన్ని ఆపాము. అది అంబాసిడర్ కారు. దాన్ని పరిశీలించగా దాంట్లో మొత్తం 154 కేజీల గంజాయిని గుర్తించాము. అందులో 3 ముద్దాయిలు ఉన్నారు. అందరూ తమిళనాడుకి చెందిన వ్యక్తులు. మొత్తం 152 కేజీ గంజాయిని మరియు వాహనాన్ని సీజ్ చేశాం. దాంతోపాటు 2 సెల్ ఫోన్లు, 300 రూపాయలు క్యాష్ సీజ్ చేసి అనకాపల్లి ఎక్సైజ్ స్టేషన్కి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం అప్పుడు రూపాయలు ఉంటుంది. దీని విలువ సుమారు 10 లక్షల రూపాయలు ఉంటుంది. వీళ్ళు కొనుగోలు చేశారు. వీళ్ళు కేజీ 2000 చొప్పున కొనుగోలు చేశారు. థానే జిల్లాలో వాళ్ళు కేజీ 6000 నుండి 8000 మధ్య చిల్లరగా అమ్ముకుని జీవనోపాధి పొందుతున్నామని చెప్పారు.